పడట అయ్యా గురుగారు మీరు బాగానే చెబుతున్నారు నాకు పరిస్థితి చక్కబడితే బాగుండేది మీ వెంటనే ఉండేవాన్ని నాకు పరిస్థితి చక్కబడడం లేదు ఏదైనా వ్యాపారం చేద్దామన్నా డబ్బు లేదు అష్టదద్రుడిగా నన్ను పుట్టించాడు మరి అసలు ఏమిటి అని ఎప్పుడు గురుగారి దగ్గర ఈ మాటలు అంటాడు అనేసరికి గురుగారు బాగా విని 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 జ్ఞానోదయం కలిగించాలన్న ఉద్దేశంతో పరవలేదయ్యా మా శిష్యుల్లో ఒక ఆయన ఐ బ్యాంక్ పెట్టుకున్నాడు కళ్ళు ఇస్తే మాత్రం 2 లక్షలు ఇస్తాడు ఆయన వ్యాపారం పెట్టుకోవాయను అన్నాడు రెండు కళ్ళు ఇచ్చేయి నీకు 2 లక్షలు ఇచ్చేస్తాడు వ్యాపారం పెట్టుకోవా అన్నాడు సరే గురుగారు అన్నాడు నమస్కారం చేసాడు ఇంటికి పోయాడు ఆలోచన చేసాడు అరే రెండు కళ్ళు ఇస్తానని సరేనన్నాను మరి రెండు కళ్ళు పోయిన తర్వాత వ్యాపారం ఎట్లా చేయాలా గురుగారు గురుగారు నేను పొరపడ్డాను ఆలోచించలేదు నేను సరేనన్నాను గాని నేను రెండు కళ్ళు ఇవ్వనండి రెండు కళ్ళే లేకపోతే వ్యాపారం ఎట్లా చేస్తాం ఏనన్నాడు సరేనయ్యా పరవాలా మరి రెండు చేతులు 1 లక్ష రూపాయలు ఇస్తాడు వ్యాపారం పెట్టుకో అన్నాడు ఆలోచనలో పడ్డాడు రెండు చేతులు ఇస్తే మళ్ళీ వ్యాపారం ఎట్లా చేయాలా కదా అసలు తినడానికే చేతులు ఉండవు ఇక చేయడానికి ఏముంటుంది ఆలోచనలో పడ్డాడు అమ్మో అన్నాడు సరేనయ్యా ఒక ఖాళీ ఒక కాలు ఉంటుంది కదా అన్నాడు గురుగారు మీరు మరియును కాళ్ళు లేక చెవులు లేక కళ్ళు లేక ఎంత డబ్బు ఉన్నా వ్యాపారం ఎట చేస్తాం మరి నువ్వు అంటున్నావు కదా నయ్యా నన్ను దరిద్రునిగా పుట్టించాడు దరిద్రునిగా పుట్టించాడని 2 లక్షలు ఇచ్చినా 2 కళ్ళు ఏనన్నావు అంటే 2 లక్షల కంటే గొప్పయే కదా ఇవి 1 లక్ష రూపాయలు ఇచ్చినా చేతులు ఏనంటావు ఒక కాలు ఇవ్వనంటావు మరి ఇవన్నీ నీకు పుట్టుకతోనే నిన్ను లక్షాధికారిగా పుట్టించాడా లేదా నీకు పుట్టుకతోనే లక్షాధికారిగా ఆయన పుట్టించాడు కదా ఇంకా నేను లోపడి అడగల బయటి అడిగా నేను ఇంకా లోనకి ఖరీదైనవి ఉన్నాయి కదా గుండె గానికి మరి కిడ్నీలు గానీ ఇంకేమీ లేవా ఖరీదైనవి ఇంకా నేను చెప్పలేదు ఇంకా అది ఎందుకంటే అవి తీస్తే అసలే పని చేయవు కనుక పై పై అడిగానయ్యా ఇంకా లోని అడగలేదు ఇంకా లోని దేవాన్ని ఇస్తే మాత్రం 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అన్నాడు గురుగారు ఈ వ్యాపారం నాకొద్దు ఏమొద్దు అన్నాడు అంటే అప్పుడు అర్థమైంది అన్నట్టు లక్షలిచ్చినా కళ్ళు దొరకయని లక్షలిచ్చినా చేతులు దొరకయని లక్షలిచ్చినా కాళ్ళు దొరకయని కదా అందుకే కాళ్ళు చేతులు లోపించినప్పుడు జీవుడికి వాటి అవసరం ఎంతో వాటి విలువ ఎంతో అప్పుడు అర్థమవుతుంది నన్ను దరిద్రునిగా పుట్టించాడు నన్ను దరిద్రునిగా పుట్టించాడంటే ఎట పుట్టించాడు నీకు బాహ్యధనం లేనంత మాత్రాన దరిద్రుడిగా పుట్టించాడా బాహ్యధనం నీకెందుకు లేదంటే పోయిన జన్మలో నువ్వు పెట్టలా అందుకే పెట్టని ఇంట్లో పుట్టావు పోయిన జన్మలో పెట్టిన వాళ్ళు ఉన్నత కుటుంబంలో పుట్టారు తేడా అంతే కదా అప్పుడు డిపాజిట్ ఉంటే ఇప్పుడు వడ్డీతో వచ్చే అవకాశం ఉంది అప్పుడు డిపాజిట్ చేయనప్పుడు లేదే అందుకోసం మహాత్ములు ఏమంటారంటే పరమాత్మ బ్యాంక్ ఒకటి ఉందయ్యా ఈ లోకములో ఏ బ్యాంక్ అయినా సరే ఏ బ్యాంక్ అయినా సరే ఏ ముఖముతో వేస్తావో ఆ ముఖముతో పోతేనే డబ్బిస్తుంది ఈ లోకములో కానీ పరమాత్మ బ్యాంక్ ఉంది నువ్వు ఏ ముఖముతో వేసినా మళ్ళీ ఏ ముఖమును చూపించినా ఆయన ఇస్తాడు ఎట్లా అంటే ఒక డాట ఖాతా ఓపెన్ చేశాడు ఓ 2 లక్షలు బ్యాంకులో పడేశాడు ఇంటికి వస్తున్నాడు ఆ మార్గ మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చచ్చాడు అదే మళ్ళీ కాలవశాత్తు అదృష్టవశాత్తు అక్కడే పుట్టాడు వానికి ఒక 20-25 సంవత్సరాలు రాగానే ఆ గత జన్మ స్ఫురణ వచ్చింది అన్నట్టు స్ఫురణ వచ్చి అరే నేను ఈ ఊరు బ్యాంకులో 2 లక్షలు డిపాజిట్ చేశాను పోయి తెచ్చుకుంటే పోలా అనుకున్నాడు బ్యాంకు పోయినాడు వీడు చెబుతున్నాడు అయ్యా నేను గత జన్మలో 2 లక్షలు ఈ బ్యాంకులో వేశాను పోతూ పోతూ యాక్సిడెంట్లో పోయాను మళ్ళీ పుట్టాను నాకు నెత్తికి వచ్చింది ఇదిగోండి నా మాట నమ్మండి అంటున్నాడు
వాడు బ్యాంకు మేనేజరు అసలు ఆశ్చర్యపోయినాడు, వీడెవడరా పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చాడేమిటి అసలు అని. ఏమైనా పోవా నువ్వు పో, ఏంచిపో అన్నాడు. పోవడం ఏమిటండి, 2 లక్షలండి, 1.5 2 లక్షలు, 2 లక్షలు వేసాను వాటికి బొమ్మంటారు ఏమిటి, నా డబ్బు నాకి అంటాడు అంతే. అదే ఆ బయట ఉన్న వాచ్మెన్ని పిలిచి బయటకు గెంటించాడు. ఎందుకంటే ఈ లోకములో ఏ బ్యాంకులో వేసినా ఈ ముఖంతో వేయాల్సిందే, ఈ ముఖంతో తీయాల్సిందే. ఎందుకంటే ఈ ముఖాన్ని గుర్తించేవాడు ఈ మేనేజర్. కానీ పరమాత్మ బ్యాంక్ ఉందే, పరమాత్మ బ్యాంకు పుణ్యం అనే బ్యాంకు, జ్ఞానం అనే బ్యాంకు ఉందే, ఆ పుణ్యం అనే బ్యాంకులో పరమాత్మ బ్యాంకులో నువ్వు గనక ఏ ముఖంతో వేసినా, నువ్వు ఏ ముఖంతో పోయినా ఇస్తాడు. ఎందుకంటే అన్ని ముఖాలు ఆయనకు తెలుసు కనుక. వీడికేం తెలుసు, ఏ ముఖంతో వేస్తే ఆ ముఖంతో ఇస్తాడు ఈ వీడు. కానీ పరమాత్మ నువ్వు ఏ ముఖంతో వేసినా ఏ ముఖంతో పోయి అడిగినా ఇస్తాడు, ఎందుకంటే అన్ని ముఖాలు ఆయనే కదా. అందుకే ఆయన్ని కవిం కవీనాం, కవిం కవీనాం, కవులలో కవి. కవి అంటే చిత్ర విచిత్రాలుగా వర్ణించువాడు కవి అని అర్థం. కవి అంటే రచించువాడని అర్థం. ఈ విశ్వ రచన మొత్తం చేసింది ఎవరు, పరమాత్మ కదా. ఈ విశ్వములో అంత రచించింది ఎవరు, ఆయనే. ఏది ఎలా ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు ఉండాలో, ఎప్పుడు ఉండకూడదో, ఇదంతా రచన చేసింది ఎవరు, ఆయన. ఈ విశ్వ రచన గావించింది, ఈ విశ్వాన్నంతా ఈ విధంగా వర్ణించి తీర్చిదిద్దింది ఆయన గనక. కవులకే కవి, కవులలో కవి మరో అర్థం. ఒక కవి వర్ణిస్తున్నాడంటే ఆ వర్ణనానికి ఆధారం ఎవరున్నారు, ఆయనుంటేనే. పద్యాలు కానీ గద్యాలు కానీ, మరి స్టేజీల మీద ఎంతోమంది నాటకం ఆడతారు, బ్రహ్మాండంగా పాడతారు కదా. మరి తను ఆడే ఆటలో కానీ, పాడే పాటలో కానీ, మాట్లాడే మాటలో కానీ చైతన్యం ఉంటేనే కదా. చైతన్యం లేకపోతే ఆట లేదు, పాట లేదు, మాట లేదు. అదే అందుకోసం పరమాత్మ యొక్క బ్యాంకు ఉందే, అది పుణ్యం అనే బ్యాంకు. అది సత్కార్యాలకు మనం చేసే దానమంతా ఆ బ్యాంకులో జమ అవుతుంది. అర్థమైందా, సత్కార్యాలకు మనం చేసే దానం ఉందే ఏ బ్యాంకులో జమ అవుతుంది, మన ఖాతాలో జమ అవుతుంది. అదే నువ్వు పోయి అడగన అవసరం లేదు, ఆయనే లెక్క పెట్టుకుంటాడు. ఆ పుణ్యాన్ని లెక్కించి 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 మళ్ళీ నీకు ఏ జన్మ కావాలో ఆ జన్మలో పడవేస్తాడు. అది ఆయన చేసే పని. అందుకోసం సయేవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై స ఏవ జాగ్రత్ పరితృప్తిమేతి. ఎట్లయితే ఈ మాయామోహితుడైన జీవుడు శరీరమును దాల్చి స్త్రీ అన్నము పానము మున్నగు విచిత్ర భోగం అనుభవించి చివరికి తన అజ్ఞానమును గుర్తించి పశ్చాత్తాపము చెందుతాడు అంటాడు. చివరికైనా పశ్చాత్తాపం చెందుతున్నాడంటే మానవుడికి ఆ జ్ఞానం సద్వినియోగం చేసుకుంటేనే. ఎందుకంటే జన్మతః ప్రతి ఒక్కడు గుడ్డివాడే, జన్మతః ప్రతి ఒక్కడు గుడ్డివాడే. యథాజాత్యందస్య రూపజ్ఞానం న విందతే తథా గురూపదేశేన వినా తత్వజ్ఞానం న విద్యతే అంటాడు. యథాజాత్యందస్య రూపస్య రూపజ్ఞానం న విందతే. ఎట్లయితే పుట్టుకతో గుడ్డివాడు పుట్టినవాడు ఈ ప్రపంచాన్ని చూడడు, అట్లాగే తథా గురూపదేశేన వినా, అట్లాగే గురూపదేశం లేక తత్వజ్ఞానం న విద్యతే అన్నాడు. తత్వజ్ఞానం లభించదు. అదే ఎందుకంటే ప్రతి ఒక్కడు పుట్టుకతో అజ్ఞానే. చెప్పారు కదా జన్మన జాయతే శూద్ర అన్నారు కదా. శూద్ర అంటే అక్కడ ఒక జాతి కాదు, తెలియనితనమే శూద్రత్వం. ఏం తెలియదు, తన స్వరూపం ఏమిటో తెలియకపోవడమే శూద్రత్వం కదా. కర్ణుడు క్షత్రియుడే కానీ సూతపుత్రుడని పిలువబడ్డాడు, తను రాజే కానీ ఆ విధంగా పిలువబడ్డాడు.
అట్లాగే జీవుడు దేవుడే, మరెందుకు జీవుడిగా పిలువబడుతున్నాడు? అవిద్య ఉన్నది గనక, అజ్ఞానం ఉన్నది గనక. అజ్ఞానము అవిద్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మాయ తెలియనీయకుండా చేస్తుంది. అందుకోసం ఈ అజ్ఞానము అవిద్య అనబడేది ఊడగొట్టుకోవడం అనేదే మన పెద్దలు పెట్టినటువంటి యొక్క ఇలాంటి జ్ఞానయజ్ఞాలు. అదే జ్ఞానయజ్ఞము ద్వారానే, జ్ఞానము ద్వారానే అజ్ఞానం అంతా ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అని ఇట్లు వేల్పులనీయ కొలిపి పొడమి మధ్యయు, అని ఇట్లు వేల్పులనీయ కొలపి పొడమి మధ్యయు నడంబరచి తమ్మి చూలితన మొదలి నిలుపున కుంజనియే, అంత యది విభుండైన శూరసేనుండను వాడు మధురాపురంబు తనకు రాజధానిగా మాధురంబులు శూరసేనుంబులని ఎడు దేశంబుల నీలున్ పూర్వకాలంబునన్. వచనం అని ఇట్లు వేల్పులనియ్యగొలిపి పొడమినుద్ధియు. ఈ విధంగా దేవతలకు చెప్పవలసిన విషయం చెప్పి బ్రహ్మదేవుడు తన సత్యలోకానికి పోయాడట. అయితే పూర్వకాలములో ఆ కాలమునందు పూర్వము యాదవ కులములకు ప్రభువైన శూరసేన మహారాజు మధురాపురమునకు దొరయై మాధురములు శూరసేనములనే దేశములు పరిపాలిస్తూ ఉన్నాడట. అది మధురాపురము శూరసేనపురము ఈ రెండు పురాలను ఆయన పరిపాలిస్తున్నాడు. అదే అందుకోసం ఇక్కడ మధురాపురము అంటే మధురానగరం అంటే మధు అంటే తేనె, మధు అంటే తేనె. తేనె తీపుగా ఉంటుందా చేదుగా ఉంటుందా? తీపుగా ఉంటుంది కదా. మరి ఎవరి యొక్క సంస్కారం వాళ్ళకు నచ్చుతుందా నచ్చదా? ఎవడి పిచ్చివాడికి ఆనందం కదా. ఇప్పుడు ఎవరి యొక్క దేహ సౌందర్యం వాళ్ళకే ముద్దు, ఎవరి యొక్క భావాలు వాళ్ళకే సరిపోతాయి, ఎవరి యొక్క ఊహలు వాళ్ళకే సరిగ్గా ఉంటాయి. అందుకోసం మధురాపురం అంటే ఈ దేహమే మధురాపురము, మధు అంటే తేనె, దేహాభిమానమే మధురాపురము. అర్థమైందా? ఆ దేహాభిమానాన్ని విడవడు కదా. ఎంతవరకు ఇవ్వడంటే ఎంతవరకైతే దేహము నాది కాదని తెలియనంత వరకు